హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి ఎస్పీ శైలజ. ప్రజెంట్ అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్న లడ్డూ దానికి సంబంధించి ఆయన చేస్తున్న పోరాటం గురించి అయితే తను మాట్లాడుకొచ్చింది. అయితే ఇక రీసెంట్గా సరిగమ అనే దానికి సంబంధించి ఒక షో అయితే నిర్వహించింది. అక్కడ కొంతమందిని పిలిచి అక్కడ ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఇక అందులో శైలజ గారు మాట్లాడుతూ తానైతే అటు సనాతన ధర్మానికి సంబంధించి ఆయన ఏదో ఒకటి చేస్తున్నారని, ఆయన చేసిన దాంట్లో మనం సహాయం పడ్డా పడకపోయినా ఖచ్చితంగా ఆయన చేస్తుంది మాత్రం కరెక్టే అనే విధంగా తానైతే చెప్పుకొచ్చింది. ఇక తాను భగవద్గీతలోని ఒక శ్లోకం కూడా చెప్పడం జరిగింది. ఆ శ్లోకానికి గల అర్థం ఏమిటి అంటే, ఇతర మతాలకి సంబంధించి నీకు అనవసరం, ఎందుకంటే నువ్వు ఇతర మతాలకు సంబంధించి మాట్లాడి వాటిని తక్కువ అంచనా వేయడం కానీ వాటిని తప్పుగా చూపించడం కానీ చేయకూడదు. కానీ నీ మతానికి సంబంధించి నీ మతంలో ఉన్న ఆచరణ అంతా నువ్వు పాటించు, అదే నీకు కరెక్ట్. ఇతర మతాల గురించి వాటన్నిటి గురించి అవసరం లేదు అంటూ తానైతే చెప్పుకొచ్చింది. ఇక ఆయన కాషాయ దుస్తులు వేసుకొని ఉంటారు కాబట్టి అటు హిందూ మతానికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా ఆయన ముందుకు వెళ్తూ ఉంటాడు. ఇక ఆయన ప్రజెంట్ అయితే ఇప్పటికీ కూడా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ వివాదంలో అయితే ఆయన దీక్షలో ఉన్నారు. ఎందుకంటే ప్రాయశ్చిత్త దీక్ష అనేది ప్రతి ఒక్కరూ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా తప్పు జరిగినప్పుడు అమ్మవారికైనా సరే అటు స్వామివారికైనా సరే, స్వామి ఇలా తప్పు జరిగింది, దీన్ని మమ్మల్ని క్షమించండి అంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తారు. ఇక ఆ దీక్ష సంబంధించి కూడా మాట్లాడుతూ ఉంటే ఆయన చేస్తున్నది కరెక్టే, ఎందుకంటే దానికి మనందరి సహాయం ఏమీ అవసరం లేదు. ఆయనకున్న బలం, ఆయనకున్న శక్తి, ఆయన లోపల ఉన్న దైవత్వం ఖచ్చితంగా కాపాడుతుంది. ఇది ఇంకా ముందుకు వెళ్లకుండా మనం ఆపితే చాలు, కానీ అందులో మనం ఇన్వాల్వ్ అయ్యి మనం ఏదో నేనున్నాను అంటూ చెప్పనక్కర్లేదు, కానీ మనవంతు సహాయం మాత్రం ఖచ్చితంగా చెయ్యాలి అంటూ ఇటు ఎస్పీ శైలజ అయితే చెప్పుకుంటూ వచ్చారు. ఇక తనైతే ఈ మాటలు విన్న తర్వాత, తన చెప్పిన ఈ మాటలు విన్న తర్వాత అందరికీ కూడా అది కూడా కరెక్టే, ఇతర మతాలకి సంబంధించి మనం తప్పుగా దూషించకూడదు. దూషించినప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించి మనకి అవసరం లేని టాపిక్ కాబట్టి అలాంటి దానికి సంబంధించి తప్పుడుగా వ్యాఖ్యలు చేయకూడదు, చేసిన దానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని మన కట్టుబడి ఉండాలి. ఇతర సాంప్రదాయాలని కూడా అగౌరవపరిచే విధంగా మాట్లాడకూడదు అనే విధంగా శైలశేఖర్ చెప్పిన మాటలు ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో, అదేవిధంగా అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ వా శైలజ గారు అంటూ అందరైతే తనని మెచ్చుకుంటూ ఉన్నారు.